హైకోర్టు ఆదేశాలతో మరోసారి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కోదండరామ్, అమీర్ అలీఖాన్ పేర్లని తిరిగి గవర్నర్కి మరి తిరిగి పంపించింది. ఏదైతే హైకోర్టు ఆదేశాలతో మరోసారి కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఒక కోదండరామ్, అమీర్ అలీఖాన్ పేర్లని గవర్నర్కి తిరిగి పంపనుంది తెలంగాణ ప్రభుత్వం. దీని మీద కూడా కేబినెట్ ఆమోదముద్ర వేయడంతో మరోసారి గవర్నర్ వరకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఉన్న అభ్యర్థులు కోదండరామ్, అమీర్ అలీఖాన్ పేర్లని గవర్నర్ వద్దకు పంపించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. తెలంగాణలో గవర్నర్ కోటాకి సంబంధించి ఎమ్మెల్సీలుగా కోదండరామ్, మీర్ అలీఖాన్ని ఖరారు చేస్తూ తెలంగాణ కేబినెట్ తీర్మానం చేసింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో మరోసారి కేబినెట్ తీర్మానం చేసినట్లు తెలుస్తోంది. వీరిద్దరి పేర్లని గవర్నర్కి తెలంగాణ ప్రభుత్వం పంపించనుంది. కాగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణని ఎమ్మెల్సీలుగా మంత్రిమండలి నామినేట్ చేసింది. అయితే ఈ నిర్ణయాన్ని గవర్నర్ తమిళిసై తిరస్కరించారు. దీనిపై దాసోజు, కుర్రా సత్యనారాయణలు హైకోర్టును ఆశ్రయించారు. గవర్నర్ తన పరిధిని అధిగమించారని, మంత్రిమండలికి ఎమ్మెల్సీని నామినేట్ చేసే హక్కు ఉందని పిటిషనర్లు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.